వచ్చే బడ్జెట్ లో దళిత బంధుకు 20,000 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. మరో 4 మండలాల్లో పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. దళిత బంధు పథకం దేశంలో మునుపెన్నడూ ఎవరూ చేయలేనని వినూత్న ఆలోచన అన్నారు. దీనికి రూపకర్తలం తామేనని సీఎం స్పష్టం చేశారు. దళిత బంధు పథకం అమలుపై ప్రగతి భవన్ లో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దళితుల మనోభావాలు, వారి ఆర్థిక అవసరాల కోసం దళిత బంధు పథకం విజయవంతంగా అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందుకోసం తెలంగాణ నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. దళిత బంధు పథకం అమలుపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 4 మండలాలకు సంబంధించిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు పాల్గొన్నారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధిపరిచి వారిని వ్యాపార వర్గంగా నిలబెట్టి తరతరాలుగా వారిని వెంటాడుతున్న ఆర్థిక సామాజిక వివక్షను బద్దలు కొట్టాలని అత్యున్నత ఆశయంతో దళిత బంధు పథకాన్ని తెచ్చామన్నారు. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా వాసాలమర్రి, హుజూరాబాద్ లో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రకటించిన విధంగా నిధులు విడుదల చేశామన్నారు. దేశంలోనే మునుపెన్నడూ ఎవరూ చేయని వినూత్న ఆలోచన అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ పథకానికి రూపకర్తలం, కార్యకర్తలం మనమే అన్నారు. పథకాన్ని విజయవంతం చేయడం ద్వారా దేశ దళిత జాతి అభ్యున్నతికి బాటలు వేసిన వారం అవుతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం కూడా వివక్షకు వ్యతిరేకంగానే సాగిందని, దళిత బంధును ఉద్యమంగా అమలు చేయడంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఇమిడి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. దళితుల అభ్యున్నతి కోసం అధికారులు పేరెంటల్ అప్రోచ్తో పనిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాల వివక్షకు గురవుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన దళితులను దళిత బంధు పథకం ద్వారా తల్లిదండ్రుల్లా ఆదుకోవాలన్నారు. దళిత యువతను ఈ పథకంలో భాగస్వాములను చేయాలన్నారు. ప్రభుత్వం లైసెన్సులు కేటాయించే వివిధ రంగాలను గుర్తించి అందులో అర్హులైన దళితులకు రిజర్వేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్ డీలర్షిప్లు, ట్రాన్స్పోర్ట్ పర్మిట్లు, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టర్స్, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్స్, బార్, వైన్ షాపులు, ఇతర రంగాల ద్వారా ఉపాధి పొందే విధంగా దళిత బంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. దళితుల కోసం చాలా పథకాలు పెట్టి వారినే అభివృద్ధి చేస్తున్నారని, సమాజంలో జరుగుతున్న చర్చ ఒక దుష్ప్రచారమేనన్నారు సీఎం కేసీఆర్. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి అంబేద్కర్ మహాశయుడు తీసుకువచ్చి అందించిన ఫలాలు తప్పితే దళితుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పేమీ జరగలేదన్నారు. మొదటి దశలో పథకం అమలు పటిష్టంగా జరగాలన్నారు. దీనికి గాను జిల్లా కలెక్టర్లు, దళిత బంధు కమిటీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి లబ్ధిదారుని కుటుంబానికి ప్రత్యేక దళిత బంధు బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఆశావహ దృక్పథానికి బాటలు వేస్తేనే చక్కటి తెలంగాణ అభివృద్ధికి బాటలు పడతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదన్నారు. బ్రాహ్మణులు, తదితర అగ్రకులాల్లోని పేదలను గుర్తించి వారిని అభివృద్ధి పరిచే కార్యక్రమాలు అమలు పరుస్తున్నామని చెప్పారు. దళిత బంధు ద్వారా అందించే ఆర్థిక సహాయం బ్యాంకులోను కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తిరిగి చెల్లించాల్సిన పని లేదన్నారు. వచ్చిన పని, నచ్చిన పనిని చేసుకోవచ్చనే విషయాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సమావేశంలో అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.